మోక్షం అంటే ఏమిటి? బంధాల నుండి విడుదల అవటం మోక్షం. బంధం అంటే ఏమిటి? ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో వాటి ఫలాలను అనుభవించాల్సి వచ్చి మళ్ళీ జన్మలను పొందుతున్నాం. ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే. ఈ జన్మ కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం. అంటే మనం కర్మలు చేయకుండా ఉండలేం. బ్రతకాలంటే కర్మలు చేయాల్సిందే. మనం చేసే కర్మ నిష్కామపూరితమై ఉంటే అప్పుడు కర్మఫలాలు మనకు అంటవు. నిష్కామ కర్మ, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగాలు మోక్షానికి సోపానాలు. నిష్కామ కర్మే అసలైన మోక్ష మార్గం. మనిషి జీవితానికి నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నీతి, నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా గడవడానికి కావలసిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు. ఇవి కూడా ధర్మాన్ని అనుసరించే ఉండాలి. మోక్షం అంటే వీటన్నింటి నుండి బయటపడి నిజస్థితి అయిన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మము అని తెలుసుకుంటారు. ఇహ పరలోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని పొందటానికి చేసే ప్రయత్నాన్ని శ్రేయస్సు అంటారు. మోక్షాన్ని కర్మ, భక్తి, జ్ఞానయోగాల ద్వారా కూడా పొందొచ్చు. భక్తి, జ్ఞానం ఒకటి కావు. భక్తికి పైమెట్టు జ్ఞానం. జ్ఞానం గురువు లాంటిది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ భ్రమలను తొలగిస్తేనే మోక్షం లభిస్తుందని వేమన చెప్పాడు. ఆత్మానాత్మ వివేకమే నిజమైన జ్ఞానం. వివేకం అంటే తెలివితేటలు. తెలివితేటలు కలిగి ఉంటే జ్ఞానం రాదు. ఏది ఆత్మ, ఏది అనాత్మ, అనాత్మ దేని నుండి పడుతుంది, నేను ఎవరు అని తెలుసుకోవడమే జ్ఞానం. మిగిలినది అంతా అజ్ఞానమే. విజ్ఞానం అనగా అనుభవ జ్ఞానం. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుణ్ణి ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వము ఈశ్వరమయమని తెలుసుకుని ప్రవర్తిస్తాడు. అటువంటి వాడే భగవంతునికి ప్రియతముడు. మోక్షం అంటే మరణించిన తరువాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మ అనుభూతితో జీవించడమే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ లభించదు. ఘోర తపస్సులు చేసిన ఋషులందరికీ మోక్షం లభించలేదు. మోక్షం లభించటానికి గత జన్మలో చేసిన కర్మఫలాలు కూడా కారణమవుతాయి. ఈ జీవితంలో సత్కర్మలు కూడా చేయాలి. మోక్షం పొందటానికి ప్రతి ఒక్కరూ కర్మయోగిగా మారాలని భగవద్గీత చెబుతుంది. ఈ కర్మలు రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. అవి ధర్మబద్ధమైనవి, అంటే చేయటానికి నిర్దేశించబడినవి. ధర్మ విరుద్ధమైనవి, అంటే చేయటాన్ని నిషేధించినవి. కర్మను చేయాలా, త్యజించాలా అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం, కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ కర్మఫలాలను త్యజించడం వలన జ్ఞాని అయిన వాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యాన యోగానికి దారితీస్తుంది. ఫలాసక్తిని విడిచి బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వము బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మ జ్ఞానానికి అత్యవసరం. ఎల్లప్పుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు. జనన జర మృత్యాల నుండి, జనన జన మరణాల నుండి మోక్షాన్ని పొందగోరిన వారు పరమాత్మను ఆశ్రయించి సమస్తము ఆ బ్రహ్మమే అని తెలుసుకుని బ్రహ్మస్థితిని పొందుతారు.